Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anju Yadav episode lo kotta twist. Mottam scene reverse. Gata konni rojulaga CI Anju Yadav talk of the AP ga mararu. Janasena netalapai ame cheyi chesukovadam, ameku Pavan Kalyan counter ivadam, ekamga ame pai firyadu chesenduku janasenani tirupu ravadam. ఇలా వరుస ఎపిసోడ్లతో అంజు యాదవ్ అనే పేరు మారుమోగిపోయింది. సోషల్ మీడియాలో ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. ఆమె పాత వీడియోలు కూడా వైరల్గా మారాయి. ఈ దశలో అంజు యాదవ్కి యాదవ బీసీ సంఘాల నుంచి ఊహించని మద్దతు లభించింది. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఆమెకు మద్దతు పలికారు. పవన్ కళ్యాణ్ అంజు యాదవ్కు క్షమాపణ చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీలో రాజకీయాలు వైసీపీ వర్సెస్ జనసేనగా మారుతున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి మహిళా సిఐ అంజు యాదవ్ మధ్యలో దూరారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు నిరసన చేస్తుండగా వారికి పోటీగా నిరసనలు చేపట్టిన జనసేన నేత ఒకరిని కాళహస్తి సిఐ అంజు యాదవ్ చెంపలు వాయించడం వివాదాస్పదమైంది. దీనిపై ఇప్పటికే పోలీసు శాఖ చర్యలు చేపడుతుండగా ఇవాళ పవన్ కూడా తిరుపతి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో అంజు యాదవ్ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. పవన్ కళ్యాణ్ మహిళా సిఐ అంజు యాదవ్పై తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయడంపై రాయలసీమలో బీసీ సంఘాలు నిరసనలకు దిగాయి. బీసీ మహిళా సిఐని టార్గెట్ చేస్తున్నారంటూ పవన్ కు వ్యతిరేకంగా ఆందోళనలను చేపట్టారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అంజు యాదవ్కు మద్దతు ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఆమెపై తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసిన పవన్ కళ్యాణ్ పైన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే అంజు యాదవ్కు క్షమాపణ చెప్పాలని రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆమెను వ్యక్తిగతంగా దూషించిన తన కార్యకర్తను పవన్ మందలించకుండా తిరిగి ఆమెపైనే ఫిర్యాదు చేయడం సబబు కాదన్నారు. పోలీసులు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించకూడదన్నారు. దీంతో ఈ వివాదం మరో మలుపు తిరిగినట్లయింది. వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్పై పవన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అంజు యాదవ్ గురించి ప్రస్తావిస్తూ శ్రీకాంత్ రెడ్డి, ఇదే వ్యవస్థ లేకపోతే నీలాంటి రౌడీ షెట్టర్లు, నీలాంటి రెచ్చగొట్టేవారు మితిమీరిపోయి అలజడి సృష్టిస్తారంటూ పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. అందుకే మీ పార్టీ జనసేన జేఎస్పీ కాకుండా రౌడీషేటర్ల పార్టీ ఆర్ఎస్పీగా మారిపోయిందని విమర్శించారు. టీడీపీ తెలుగు దొంగల పార్టీ అనేది అందరికీ తెలిసిందేనని, దానితో మీరు చేతులు కలిపి వెళుతున్నారని ఆరోపించారు. మీరు ఇలానే ఉంటే ప్రజలు మీ దగ్గరకు కూడా రాకుండా చేతరించుకుంటారని అన్నారు. చంద్రబాబు 4 ఏళ్ల పాలన, జగన్ 4 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ పవన్ కు శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు ఎంతో మందిని బలిపశువులను చేశారని, ఈసారి చంద్రబాబు చేతుల్లో పవన్ బలిపశువు అయ్యారని ఎద్దేవా చేశారు. వేదిక ఎక్కి చెప్పులు చూపించడం, తోలు తీస్తా తాట తీస్తా అనడం దేనికి సంకేతమని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.